సంక్షేమ పథకాలన్నీ విస్తృతంగా అమలు చేస్తున్నామన్న జగన్ సర్కార్కు ఎన్నికల కమిషన్ అన్న ఎన్నికలన్నా ఎందుకు భయపడుతుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ విమర్శించారు కొన్ని సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగక గ్రామ స్థాయిలో అభివృద్ధి కుంటుపడి అవినీతి పెరిగిపోతుందన్నారు ప్రస్తుత పరిస్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణకి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ సమన్వయంతో పనిచేయకుండా ఒకరి మీద ఒకరు కీచులాడుకోవడం దురదృష్టకరమని రవికిరణ్ అన్నారు స్థానిక ఎన్నికలు వీరిద్దరి పరువు ప్రతిష్ట సమస్య కాదని ఐదున్నర కోట్ల ప్రజల భవిత సమస్య అని అన్నారు బీజేపీ స్థానిక ఎన్నికలకు సిద్దమేనని అయితే గతంలో ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రవికిరణ్ డిమాండ్ చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి చేరుతున్నాయని చెప్పి బాకాలు ఉదుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎందుకు దూరంగా పారిపోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏతే గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయో తొండముదిరి ఓసరులైనట్టుగా గత జన్మభూమి కమిటీలు ఇప్పుడు వాలంటీర్లు అయ్యాయి గతంలో ఏ రకంగా పచ్చ చొక్కాలకు ఇచ్చారో ఇప్పుడు కూడా కేవలం ములుగు చొక్కాలు ఇచ్చుకున్నారు అన్న వాస్తవం ఈ ఎన్నికల ద్వారా బయటపడుతుంది ప్రజా ఆగ్రహం బయటపడుతుందనా మీ భయం రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ప్రభుత్వం కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు ఇద్దరు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా అయితే ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు దృష్ట్యా ఒక సేవకులుగా పనిచేయవలసిన వ్యవస్థలు ఈ రకంగా వారి వ్యక్తిగత అవసరాలట్టుగా అయితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం వారి వ్యక్తిగత ప్రతిష్ట అన్నట్టుగా తీసుకుని ఒకరి మీద ఒకరు కీచులాడుకుంటూ ఈ రకంగా రాజ్యాంగ సంక్షోభం దిశగా ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఈ రకంగా వారి గొడవల్ని బజారుకు ఇచ్చిన విధంగా చేయటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఎప్పుడన్నా సరే జగన్ ప్రభుత్వం తేరుకోవాలి ఈ రకమైన కీచులాటలో ఏతే రాజ్యాంగ వ్యవస్థలతో కలిసిమెలిసి ఉండాలి కానీ ఈ రకంగా కుమ్ములాట సరైన పద్ధతి కాదు జ్యుడిషియరీ వ్యవస్థ గొడవ గొడవ అలాగే ఎన్నికల వ్యవస్థ గొడవ అలాగే రాష్ట్రంలో రాయిండ్ ఆర్డర్ సమస్య దేవాలయాల దాడులకు పరిష్కారం లేదు ఇటువంటి అన్ని సమస్యలతో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతోంది ఎప్పటికన్నా సరే ఈ ప్రభుత్వం తేరుకొని వారి యొక్క గురుతర బాధ్యతని నిర్వర్తించి రాష్ట్ర ప్రజలకి సుపరిపాలన ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది